మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా నవంబర్ నెల 30వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము గాడ్స్ ప్రాపర్టీ, అంటే దేవుని సొత్తు. చూడండి, చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు అనగా ఈ కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక ఈ 6వ అధ్యాయం యొక్క చరిత్ర సారాంశం ఏమిటి అని మనము ధ్యానించిన వారమైతే, ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరు లాసూట్స్ ఫర్ క్రిస్టియన్స్, అంటే దేవుని విశ్వాసులైన వారికి భక్తుడు దైవజ్ఞుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి కొన్ని నియమ నిబంధనలు, సంఘములో దేవుని విశ్వాసులైన వారు పాటించవలసినటువంటి పద్ధతులు ఏంటి, అలాగే విశ్వాసులైన వారి మధ్యన విభేదాలు కలిగినప్పుడు, వ్యాజ్యములు ఏర్పడినప్పుడు వారు చేయవలసినటువంటి కార్యములు ఏమిటి, ఆ తీర్పు ఎలాగను ఉండాలి అనేటువంటి అనేక అంశాలను ఈ అధ్యాయమందు దైవజనుడు అపొస్తలుడైనటువంటి పౌలు స్పష్టముగా మనకు బయలుపరిచి నేర్పించిన వాడే ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క క్రమం అందే ఈ దినాన మనం చదువుకున్నటువంటి 19-20 వచనాల్లో భక్తుడైనటువంటి పౌలు సాక్ష్యం ఇస్తూ అంటాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా, కాబట్టి మీరు మీ సొత్తు కాదు. మరి ఎవరు సొత్తు మనము అంటే దేవుని సొత్తు అయి ఉంటూ ఉన్నాము. దీనిలో ఉన్నటువంటి రెండు ఆత్మీయమైనటువంటి అర్థాలను కానీ మనము ఆలోచన చేసిన వారమైతే, మొట్టమొదటిగా యాజ్ వి ఆల్ నో వి ఆర్ ఆల్ క్రియేషన్ ఆఫ్ గాడ్, అంటే మనం అందరము కూడా దేవుని చేత సృష్టింపబడిన వారము, కాబట్టి మనము దేవుని సొత్తు, దేవుని యొక్క ఆస్తి. నిస్సందేహంగా ఆది అందు ఏదేనులో దేవుడు ఆదామును కలుగజేసినటువంటి దినాన్న నేల మంటి నుండి ఆదామును నిర్మించి తన నాసికారంధ్రములో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ రీతిగా మానవుని యొక్క ఉత్పత్తి, మానవుని యొక్క సృష్టి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆదాము నుండియే మనం అందరము నిర్మింపబడ్డాము గనక మనం అందరము దేవుని యొక్క చేతి కార్యము, దేవుని యొక్క సృష్టి అయి ఉంటూ ఉన్నాము. కాబట్టి మనం అందరము దేవుని సొత్తు. ఇంత మాత్రమే కాదు, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి సర్వ మానవాళి యొక్క పాపముల నిమిత్తమై ఆయన క్రయధర్ముగా తన ప్రాణములను శిలువ మ్రాను మీద అర్పించిన వాడే ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క శిలువను బట్టి మన యొక్క ఈ ప్రాణాత్మలు అన్నీ కూడా దేవుని యొక్క సొత్తు అయి ఉంటవన్నవి. దేవుడు మనల్ని సృజించినందుకు మనము దేవుని సొత్తుగానే ఉంటూ ఉన్నాము. అలాగే దేవుడు మన కొరకు ప్రాణమును అర్పించాడు కనుక అందును బట్టి కూడా మనము దేవుని యొక్క సొత్తు అయి ఉంటూ ఉన్నాము. కాబట్టి దేవుని సొత్తుగా ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మన శరీర ప్రాణాత్మలు దేవుని నామాన్ని మహిమపరిచేవిగా ఉండాలి. అంటే దేవునికి పేరు తెచ్చి దేవునికి కీర్తి తెచ్చేటువంటి కార్యములు మన అవయవములతో మనము చేసేవారమై ఉండాలి. మరి ఈ దినాన్న దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరంతో నువ్వు ఎటువంటి కార్యాలు చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయప్రే సహోదరి సహోదరుడా, ఈ లోకమందు నీ శరీరముతో నువ్వు నీకు కావలసినటువంటి కార్యాలు చేయవచ్చు. చెడ్డ పనులు చేసే స్వేచ్ఛా స్వాతంత్రం నీకుంటూ ఉంది, మంచి పనులు చేసే స్వేచ్ఛా స్వాతంత్రం కూడా నీకుంటూ ఉంది. అయితే నువ్వు చేసే పని దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉంటూ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయి. ఒక దినాన్న భక్తుడు దైవజ్ఞుడైనటువంటి దావీదు బెర్షెబాతో పాపం చేసినప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి దైవజ్ఞుడు మహారాజు అయినటువంటి దావీదును మందలిస్తూ ఆయన అంటాడు, నీవు చేసిన ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు అతని శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేటివి. అంటే దాని అర్థం ఏంటంటే, పాపము చేసింది, తప్పిదం చేసింది దైవజ్ఞుడు అయినటువంటి దావీదు, కానీ అపకీర్తి ఎవరికి అనంటే దేవునికి. నిజమే దేవుని స్నేహితులారా, దేవుని బిడలముగా మనము ఏదైనా ఒక పాపము చేసినా, మనం ఏదైనా ఒక పొరపాటు చేసినా దానివలన కలిగే అపకీర్తి ఎవరికి అనంటే దేవునికి. నిజమే కదా, ఈ లోకంలో చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులను మందలిస్తూ ఉంటారు, వారి పెంపకం బాగోలేదండి, వారి పెంపకం అనేది సరిగా ఉంటే బిడ్డలు ఎలా ఎందుకు ఉంటారు అని మందలిస్తూ ఉంటారు. అలాగే పరలోకం ఉన్నటువంటి మన తండ్రికి కూడా మన వలన ఈ దినాన్న మనం చేసే పాపాలను బట్టి అపకీర్తి వచ్చే ప్రమాదం ఉంటుంది.
మరి నీవు చేసేటువంటి కార్యాలు నీకు సంతోషాన్ని పుట్టిస్తూ ఉండవచ్చు. నువ్వు చేసేటువంటి పాపములు, నువ్వు జీవించే పాప జీవితము నీకు తృప్తిని ఆనందాన్ని ఇస్తూ ఉండవచ్చు, కానీ దేవునికి మహిమ తెస్తోందా లేక అపకీర్తిని తెస్తోందా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ లోకంలో చాలామంది వీరి పేరుకే క్రైస్తవులండి, కానీ వీరు చేసే కార్యాలు కానీ మనం చూస్తామో అని అంటే అనేటువంటి ఒక చెడ్డ సాక్ష్యాన్ని పొందుతూ ఉంటారు. అది దేవుని నామానికి ఎంతైనా మహిమ తెస్తుందా? ఆలోచన చేయి. ఇదనాన్న దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ చక్కని శరీరంతో, ఈ అవయవాలతో నీకు నచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నాను అని భ్రమలో ఉంటూ ఉన్నావు, కానీ దానివలన చెడ్డ పేరు అపకీర్తి ఎవరికి అనంటే దేవునికి. కాబట్టి దేవుని విశ్వాసులముగా మనం ఎప్పుడూ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ అందమైనటువంటి శరీరాన్ని మన సొత్తు అని భావించకూడదు. ఇది దేవుని సొత్తు. దేవుడు మనకిచ్చాడు గనక, ఆయన తన ప్రాణమును క్రయధనముగా అర్పించాడు గనక, ఈ దేహమును దేవుడు అభిషేకించుకుని దీన్ని ఆలయముగా మార్చాడు గనక, దేవుని నామానికి మహిమ తెచ్చే కార్యాలు చేసేవారముగా ఉండాలి. ఒక దినాన దైవజ్యుడి అయినటువంటి పౌలు రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక 6:13 సాక్ష్యమిస్తూ ఆయన అంటాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దేనికి అప్పగించుకోకూడదనంటే పాపానికి మనము అప్పగించకూడదు. ఈ అపవాది అయినటువంటి వంచకుడు, దుష్టుడు, దురాత్మల సమూహములకు అధినాయకుడైనటువంటి ఆ సాతానుడు ఎప్పుడు మన శరీరమును పాపములోనికి నడిపిద్దామా? ఏ శరీరాచలను కలుగజేసి ఈ యొక్క శరీరాన్ని పాపములు చేయటకు పూనుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దామా అనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటాడు. కాబట్టి మనము మన ఆ అవయవములను, ఈ శరీరాన్ని పాపమునకు అప్పగించుకొనకూడదు అని భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. ఎంత మాత్రమే కాదు ఆయన అంటాడు, అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకునుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నిజమే దేవుని స్నేహితులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ అందమైనటువంటి శరీరమును, ఈ అవయవములను దేవాన్ని నీకు అర్పిస్తున్నానంటే దేవుని పని కొరకు మనము ఉపయోగించేవారముగా ఉండాలి. ఒక దినాన్న దీన్ని వర్ణిస్తూ దైవజనుల ఆత్మీయ తండ్రి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి జనకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఒక చక్కని కీర్తనలో వ్రాస్తూ ఆయన పలికిన మాట ఏంటి అనంటే, తనువు నాది దిగోగై కొనుమీయో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపు మీ. అంటే దేవా, ఇదిగో నా తనువు, అంటే నా శరీరము నీ పనికి ప్రతిష్ఠించుకో, ఇదిగో నా చేతులు, ఇదిగో నా స్వరము, ఇదిగో నా పాదములు అని ప్రతి అవయవాన్ని కూడా దేవాన్ని పని కొరకు ప్రతిష్ఠించుకొని దాన్ని ఉపయోగించుకో అని దేవునికి అప్పగించుకుంటూ ఒక విశ్వాసి ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి అని భక్తులు ఈ చరణమందు ఈ కీర్తనలో ఎంతో అద్భుతంగా ఆయన మనకు బయలుపరిచి నేర్పించిన వారు ఎంతో ఉన్నారు. కాబట్టి దేవుని విశ్వాసమైన నీవు నేను మనమందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో అది దేవుని యొక్క దేవాలయము అని గుర్తించి దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకొని ఉపయోగించడం ద్వారా ప్రభు అనుగ్రహించి ఆశీర్వాదములను పొందుకొని వర్ధలగలిగే గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మనలకును కూడా సమృద్ధిగా దయచేయగలడు అని నేను విశ్వసిస్తున్న ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి సమయం ముందు మేము నేర్చుకునే కొద్ది మాటలు మా వెనుకడిలో భద్రపరచుమని అడుగుతూ ఉన్నాము నాయన. ఇదిగో మీరు మీ సొత్తు కారు అని ఆనాడు భక్తుడు దైవజ్ఞుడైనటువంటి పౌలు తెలియజేస్తూ. కాబట్టి మీ అవయవములతో దేవుని మహిమపరచుడి అని సాక్ష్యమిచ్చిన వాడే ఇంటూ ఉన్నాడు. కాబట్టి దిన ముందు నీ విశ్వాసమైన మేమందరమును కూడా ప్రభువా, ఇదిగో మా ఈ దేహములను నీవు నీ పని కొరకు ప్రతిష్ఠించుకుని దేవాలయములుగా నీవు ఎన్నిక చేసుకున్నావు అని రూఢిగా విశ్వసించచ్చు. నీ పని కొరకు మమ్మలను ఉపయోగించుకున్నామని అడుగుతూ ఉన్నాము. అందును బట్టి రావాల్సిన దీవెనాశీర్వాదములను సమృద్ధిగా మేలరకుని దయచేయము. అలాగే దిన ముందు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవములు కలిగిన ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగించచ్చు ఉండగా ఏడాది పొడుగున నీవే వారిని దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చెంత భద్రపరిచి క్షేమమును దయచేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే వారి వారి పనిపాట్ల విషయమై దిన ముందు ప్రయాణములు చేయవారికి నీవు తోడుగా ఉండి వారు తలపెట్టు కార్యములంట్లో నీవే వారికి విజయమును చేకూర్చి ఆశీర్వదించి మహిమను పొందమని మహిమనాథుడు మా ప్రాణప్రియుడైన యేసు పరిశుద్ధ నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.